నమస్కారం, పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల హవా 160 స్థానాలకు పైగా గెలుపొంది. చరిత్ర సృష్టించిన కూటమి అభ్యర్థులు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పారు టీడీపీ పార్టీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అతిపెద్ద విజయాన్ని ప్రజలు అందించడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పగడబందీగా చేపట్టింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటర్ లెక్కింపు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి మొదటి రౌండ్ నుండే ఆధిపత్యం చలాయిస్తూ కూటమి అభ్యర్థులు ముందంజలో నిలిచారు. ఏ ఒక్క రౌండ్లో కూడా మెజార్టీ తగ్గకుండా విజయం వైపు దూసుకెళ్లారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇందులో చిత్తూరు నుండి గురుజాల జగన్మోహన్ గెలుపొందగా, పలమనేరు నుండి అమర్నాథ్ రెడ్డి, కుప్పం నుండి చంద్రబాబు, చంద్రగిరి నుండి పులివర్తి నాని, తిరుపతి జిల్లా నుండి ఆరణి శ్రీనివాసులు, జీడి నెల్లూరు థామస్, పూతలపట్టు మురళీమోహన్, నగరి నియోజకవర్గం నుండి బొజ్జల సుధీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, చిత్తూరు ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు 150,000 పైచినుకు ఓట్లతో అఖండ మెజార్టీ సాధించారు. దీంతో కూటమి నేతలు సంబరాలు అంబరానంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఇదిలా ఉండగా పుమ్మడి నియోజకవర్గంకు సంబంధించి చివరి రౌండ్లో ఈవీఎంలకు సీల్ సరిగ్గా లేకపోవడంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పార్టీ దాదాపుగా 160 స్థానాలు కైవసం చేసుకోవడం ఏపీ రాష్ట్రంలో మరో పెద్ద విజయంగా నిలిచింది. ఇదిలా ఉండగా ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా నేతలు కౌంటింగ్ జరుగుతుండగానే కౌంటింగ్ కేంద్రాల నుండి వెనుతిరిగారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి 20,272 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వెంకటేగౌడ్పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే ఎంతటి అరాచక పాలన సాగిందో ఎన్నికల నిదర్శనమని పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారని, ఇంతటి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా దాదాపు 20,272 ఓట్లతో ఈరోజు నన్ను గెలిపించడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే
ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు గతంలో ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వనటువంటి సందర్భం ఇది. ఒక కేస్ స్టడీ కింద కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేకుండా 151 ఓట్ల మరి శాసనసభ్యుల మెంబర్ల మెజారిటీతో ఆ రోజు గెలిపిస్తే ఈ రోజు మరి 5 సంవత్సరాల తర్వాత అదే జగన్మోహన్ రెడ్డిని ఇంత దారుణంగా ఈరోజు ఓడించడం, ఇంత దారుణంగా ఆయన్ని తిరస్కరించడం నిజంగా కూడా ఇది మొత్తం కూడా రాజకీయాలకు ఆలోచించే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను ఏ రకంగా విసిగించాడు, ప్రజా ఆగ్రహాన్ని ఏ రకంగా చూరగొన్నాడు, ఏ రకంగా ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేశాడు, యువకుల భవిష్యత్తును నాశనం చేశాడు అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నా. భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఏ రకంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం ఓటర్లు ఇచ్చారో దానికి సంబంధించి వాళ్ళు ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించడం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలా అని కోరుకోవడం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకోవడం, దానికి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు సహకరించి కలిసి ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డా, జనసేనలో నిలబడ్డా, భారతీయ జనతా పార్టీలో నిలబడ్డా, అన్ని పార్టీల్లో పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను 2004 నుంచి కూడా కంటిన్యూస్ గా అపోజిషన్ లోనే శాసనసభ్యుడిగా గెలుస్తా వచ్చాను. ఆ రోజు నేను అపోజిషన్ గా గెలిచిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేది. ఈ 2019 ఎన్నికల తర్వాత ఏ ప్రజాప్రతినిధికి గౌరవం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ఓటు వేసేటువంటి అవకాశం ఓటర్లకు లేదు. వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి విధానం ఈరోజు ఎవరైతే అప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా దోపిడీ చేశారో గత చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి సందర్భం చూడలేదు. దానికి ఈరోజు పర్యవసానమే ఈ ఎన్నికల్లో ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పుంగనూరు ఎన్నికలకు ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం, 2019 నుంచి అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. ప్రజాస్వామ్యము లేనటువంటి నియోజకవర్గాలు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అది జిల్లాలో పొంగనూరు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు అది ఉంది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసినా ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కూడా పెద్దిరెడ్డి పైన వ్యతిరేకతనే ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. అక్కడ ఎవరినో చూసుకోదు, పెద్దిరెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఓటు పడిందని చెప్పి తెలియజేస్తాం. పార్టీ పెట్టినప్పటి నుండి ఈ రోజు కూడా ఇంత తమ్మింగ్ మెజారిటీ 94 తర్వాత ఈసారి వచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు? 94 కంటే అతి ఎక్కువ మెజారిటీ కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. 151 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు వచ్చేటప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఇంకెంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారో నిర్ణయం తీసుకున్నారో వేరే చెప్ప. రాష్ట్రంలో సైకో పాలనకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారని చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డిపై 1335 ఓట్లతో గెలుపొందిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ Y0 175 అంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా కట్టబెట్టలేదని, రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఇందులో భాగంగానే చిత్తూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా నిలిచి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
మేము ప్రభుత్వం తరపున ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ సంపూర్ణంగా ప్రజలకు అందించడంలో ముందుంటాం. అదే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసే మా అందరికీ కూడా ఓట్లు వేశారు కాబట్టి మా అధినాయకుడు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఇవాళటి నుండే తీసుకునేకి మా అధ్యక్షులు ఆల్రెడీ రచనలో ఉన్నారు వాటిపై. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చేరువ చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 14,948 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. మీరు చూశారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో సామాన్య మధ్యతరగతి ప్రజానికి నడ్డి విరిచి బ్రతకాలన్నా భయం, చావాలన్నా భయం. అప్పుడప్పుడు నేను ఒక మీడియా సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా అప్పుడప్పుడు కోర్టులో కొంతమంది పిటిషన్లు వేసేవాళ్ళు మాకు మరణం సంకల్పించండి అని, ఎందుకంటే బతకలేకపోతున్నాం, చావడానికి అనుమతి ఇవ్వండి అని, కారుణ్య మరణంకి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజల పరిస్థితి ఆ రకంగా తయారైంది. బతకలేక చావలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కించగలిగినటువంటి నాయకుడు, నాయకత్వం ఎక్కడుందని ఆలోచించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేయగలుగుతారు, ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని కూడా అందించగలరన్నటువంటి దృఢమైన విశ్వాసానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విజయంలో సూపర్ సిక్స్ అనేది ప్రథమ భాగం. సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. ప్రజలు వాటికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ గెలుపుతో మన జీవితాలు మారుతాయన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసే రోజు వరకు ఎన్ని తప్పులు చేశాడో తెలియదు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అంతకు 100 తప్పులు శిశుపాలుడి కన్నా ఎక్కువ తప్పులు చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్యను కొట్టాడు, ఆయన చెప్పాడు కొట్టాడు తీసుకుందాం మళ్ళీ మనం కొడదామని. ఇంకా లేదబ్బయ్యా, కొట్టేదానికి లేదు, ఇంకా కొట్టుడే కుమ్ముడే, ఓకేనా? పూతలపట్టు నియోజకవర్గానికి ప్రజానికానికి మరొకసారి నమస్కారం. ప్రజలు తమ నమ్మకాన్ని బొమ్ము చేయలేదని, అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ థామస్ 35,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటి నుండి అధికార పార్టీ గెలుపొందడమే కానీ అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నారాయణ స్వామి ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదని, కుప్పం తరహాలోని జీడీ నెల్లూరును కూడా మరో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం అనేది ప్రతి ఒక్కరి విజయం. ఎందుకంటే ఈ నారాయణ స్వామి ఇక్కడ ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టడము, అదేవిధంగా సారాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసి కేసు పెట్టడము, ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టించడము, ఇలా చాలా అరాచకాలు చేశాడు. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్, కమర్షియల్ ట్యాక్స్ అంటే ఎంతో మంచి పనులు చేసి ఉండొచ్చు. ఈయన ఎక్కడ ఎలాంటి మంచి పనులు ఎక్కడ చేయలేదు. ఈయన చేసిందంతా బూతుల రాజకీయం. ఎంత బూతులు మాట్లాడితే అంత ఈయనకి పోస్టులు వస్తాయి. ఇదే చేశాడు కానీ ఈ 5 సంవత్సరాల్లో గంగాధర నెల్లూరులో ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఇక్కడ చేయలేదు. అందుకే జీడినూరు ప్రజలు ఆయనకి మంచిగా బుద్ధి చెప్పారు. అందుకే థామస్ అనే నాకు 27,000+ మెజార్టీలో గెలిపించినారు. కాబట్టి జీడినూరు ప్రజలకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాబు గారికి ఎన్నడూ నేను రుణపడి ఉన్నాను. లోకేష్ బాబు పైన చాలా మంచి అభిమానం. థామస్ అనే నిన్ను కూడా కొత్తగా వస్తే కూడా నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించి నన్ను కూడా మంచిగా తీసుకొని నాకు కూడా మంచిగా ఓటేసి గెలిపించినారు. ఈ రుణం నేను ఎట్లాగా వాళ్ళు తీర్చుకోవాలి, వాళ్ళకి మంచి మంచి కంపెనీలు ఇచ్చి పిల్లలందరికీ కూడా జాబ్ ఇచ్చే బాధ్యత థామస్ అనే నేను గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా తీసుకుంటాను. తిరుపతిలో టీడీపీ నాయకుల సంబరాలు అంబరాలంటాయి. ఇప్పటికే టీడీపీ 130కి పైగా స్థానాలలో ఆధిక్యం దిశగా టీడీపీ దూసుకుపోవడంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి టీడీపీ ఆఫీసు వద్ద నరసింహ యాదవ్, పనపాక లక్ష్మి, శ్రీధర్ వర్మ, యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కర్పూర హారతులిచ్చి గుమ్మడికాయ కొట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిలబడ్డ మెజారిటీ స్థానాలలో పట్టం కట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్ళ రాక్షస పాలనకు విసుగు చెందిన ప్రజలు ఇచ్చిన తీర్పు వైసీపీ పార్టీకి చెప్పపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని 108 కొబ్బరికాయలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం. ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో 21 మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం,
21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా కలిపి జతకలిపి ముగ్గురిని ఏకం ఇద్దరిని ఏకం ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రమంతా ఒక సునామీలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 165-170 నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు. ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి పట్టణాన్ని తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వామ్యులయ్యి అన్ని పార్టీల మూడు పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మెజారిటీ అనేది ప్రజల తిరుపతి నగర ప్రజలది, వాళ్ళ నగర వాసుల ఒక కోరిక. ఈ దుష్టపాలన ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు, అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు. ఆ రావణాసురుడి పరిపాలన 5 సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విసుగు వేశారు. 65,000 ఓట్ల వరకు ఈరోజు మెజార్టీ తెచ్చారు. 65 కాదు, ఎన్నో కుయుక్తులు పన్ని దొంగ ఓట్లు 60,000 ఓట్లు చేర్చుకొని 4 రాయలసీమ నుంచి రప్పించి తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి. లేదనుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు చేస్తుంటాడనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా ఈ చెప్తున్నా తెలియజేస్తున్నా. తిరుపతి పార్లమెంటు కార్యాలయం వద్ద ఈనాటి విజయ దుందుబి చూస్తే వెంకటేశ్వర స్వామి ఏదైతే క్లైమోర్ బాంబులు పేల్చినా కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం, తదనంతరం విభజనని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పనిచేసిన చంద్రన్నకు ఏదైతే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అందరిని ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే భువనేశ్వరమ్మ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ రోజు శపథం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయట వస్తూ ఈ కౌరవ సభ పోయి గౌరవ సభ ఏర్పడినప్పుడే నేను మళ్ళీ ఈ సభలో ప్రవేశిస్తానని ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నెరవేర్చే శక్తి ఈరోజు ఈ ఎన్నికల ద్వారా ప్రజలందరూ కూడా ఆయనకి ఇవ్వడం, దీనికి ప్రజలందరినీ కూడా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ పరంగా ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఈరోజు విజయ దుందుబి మోపిస్తూ అటు జనసేన కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ భారీ ఎత్తున కూడా ఇక్కడ సీట్లు కైవసం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల ఫలితాలు మనం చూస్తా ఉన్నాం. 160 చిలుకు స్థానాల్ని గెలుచుకోబోతూ ఉన్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. దీనికి అంతటికి కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన ఆదరణ ఆప్యాయతను మర్చిపోము. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషంగా ఈ రాష్ట్రంలో జీవించే విధంగా రాబో రామరాజ్యం ఈ రాష్ట్రంలో స్థాపించబడిందని కూడా ఈరోజు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.